మున్సిపాలిటీల్లో నిధులు లేక ఆ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి ఇలాగే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మున్సిపల్ శాఖకే నిధులు కరువయ్యాయి. అంటే పరిస్థితి ఆలోచించుకోవాలి. దాదాపు 1,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఆయా మున్సిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో స్మార్ట్ సిటీలైన వరంగల్, కరీంనగర్లతో పాటు పలు పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి 50 కోట్ల రూపాయల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఆగస్టు 15 నాటికి బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్లు కూడా హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్త కారణంగా జనాలకు రోగాలు వస్తున్నాయి. అలాగే కొన్ని పెద్ద మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వాటికి కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో అక్కడ కూడా చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తోంది అని మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి నిధులు రాక సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని మున్సిపాలిటీలు కార్మికుల వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. డోర్నకల్ మున్సిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు 20.43 లక్షల రూపాయలు. మహబూబ్ నగర్ లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు 68 లక్షల రూపాయలు. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి గత మే నెలకు 3.48 లక్షల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సి ఉండగా జూన్ నెల వేతనాలు సుమారు 21 లక్షల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ల వేతనాలు ఇవ్వకపోవడం సరే, కానీ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపించాలని ప్రజలంతా కోరుతున్నారు.